ముందు అంటే ఇప్పుడు ఒక పెద్ద సినిమా అయితే ఒక 100 డేస్ ఇలా అంతా షూట్ జరిగేది. ఇప్పుడు చిన్న సినిమాలు 20 డేస్ 1 మంత్లో షూట్ అయిపోతుంది. ఒక్కొక్క ఆర్టిస్ట్కి 5 డేస్ 10 డేస్ లోపు షూట్ ఉంటుంది, కానీ క్యారెక్టర్ బాగా వస్తుంది. అలాగే ఉండదండి, అంటే అదే మేకింగ్ అన్నీ పెరిగినప్పుడు అలా సింపుల్గానే చేయాలి. ఎప్పుడైనా సినిమా సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా బడ్జెట్ కనుక విత్ ఇన్ అనుకున్న బడ్జెట్లో చేయగలిగితే సక్సెస్ అయింది. ఎందుకంటే ఆ కెపాసిటీ దానికి ఉంటుంది. ఇప్పుడు నేను హీరో పెట్టి సినిమా చేశాను అనుకోండి, దానికి 25 లక్షలు 30 లక్షలు వచ్చే కెపాసిటీ ఉంటే మీరు ఆ బడ్జెట్లో చేయగలగాలి. దానికి 2 కోట్లు ఖర్చు పెట్టారు అనుకోండి, సినిమా బాగుంటే 20 కోట్లు రావచ్చు, వేరే విషయం. కానీ ఆ బడ్జెట్ ఫెయిల్యూర్ అన్నది 90% జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఎప్పుడైనా ఇలా ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మూవీ చేయాలి, డైరెక్షన్ చేయాలి, ప్రొడ్యూసింగ్ చేయాలి అలా అనిపించిందా? మీరు ఎప్పుడైనా చేశారా? అంటే అండి, నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నాను, మేనేజ్ చేశాను ఇంతకుముందు. అంటే రమేష్ ముప్పాల్ గారు అని ఎల్లో ఫ్లవర్స్, అందులో 3 సినిమాలు చేశారు. మిరపకాయ అది, శ్రీమన్నారాయణ, పైస సినిమా 3 చేసామండి. ఇప్పుడు భద్రా ప్రొడక్షన్స్లో తగ్గేదే లే అని ఒక సినిమా చేస్తున్నాం. అదేంటంటే మేము నేను అన్నీ చూసుకుంటాను, అంటే డబ్బులు పెట్టేంత లేదు నాకు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ప్రొడక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది నాకు. చేశాను, బాగానే పేరు తెచ్చుకుని విత్ ఇన్ బడ్జెట్లో ఫినిష్ చేశారు. ఓకే, ఆ వెయిట్, ఆ మూవీ కోసం వెయిటింగ్ తగ్గేదేలే. బాగుంటుంది, టైటిల్ కూడా మంచిగా ట్రెండింగ్లో ఉండేది పెట్టారు అసలుకి. అంటే అండి, ఆ సినిమాకి అది బాగుంటుంది, అందులో ఎవడ తగ్గడం అనమాట అసలు. మీరు కూడా ఇంతవరకు తగ్గలేదు కదా అసలు, ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు చాలా సార్లు తగ్గేవండి, తెలియదు బయటకు ఎంత. ఇప్పుడు మీరు ఇక్కడ తగ్గేది లేంటే కుదరదు, ఇక్కడ తగ్గి ఉంటేనే ఉండాలి, ఉంటారు. మేము తగ్గం అంటే అన్ని పంపిస్తారు ఇంటికి అంతే అంటారా? ఇప్పుడు మీరు టీవీ షోస్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు, దాంట్లో ఏమైనా మీకు ఒక హోస్ట్ ఛాన్స్ ఏమైనా వస్తే ఎలా చేస్తారు? 100% నాకు ఇంట్రెస్ట్ బాగా హోస్టింగ్ అంటే. ఇప్పుడు యాక్టింగ్ కెరీర్ కూడా ఉంటుంది, ప్లస్ దీన్ని కూడా ఎలా మేనేజ్ చేద్దాం అంటే అండి, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి కావాల్సింది ఏంటంటే ఆడియన్కి ఎంత దగ్గర అయితే అంత హ్యాపీ కదా. ఆ హోస్టింగ్ దానికి చాలా దగ్గర అవ్వచ్చు. నేను అసలు ఏ షో వదలను, అన్ని చూస్తుంటా. సీరియల్స్ సీరియల్స్ తక్కువ చూడటం, కానీ షోస్ అంటే ఇష్టం బాగా. వాళ్ళు పిలుస్తుంటారు, నేను సరదాగా వెళ్తుంటాను. సరదా బాగుంటుంది కదా ఈ టీవీ షోస్ లో, చాలా చాలా చూసాను నేను మిమ్మల్ని. మిమ్మల్ని కూడా చూసాను చేసి హ్యాపీగా వాళ్ళు ఏసీ ఆన్ చేసుకుని ఎలాగ ఓనరు ఫోన్ చేసి కార్ దగ్గరికి ఇదివరకు వెళ్ళి వెళ్ళాము. ఇప్పుడు ఎరా వచ్చాయంటే అటు రావాలి కదా, ఆడ హ్యాపీగా పార్కింగ్లో స్టీరింగ్ మీద కాలు పెట్టుకుని ఏసీ ఆన్ చేసుకుని ఈ సెల్ ఫోన్కి చార్జింగ్ పెట్టుకుని సినిమాలు చూసుకోవచ్చు. అవును, ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ అది.